वेलकम टू तेलुगु फार्मर फ्रेंड यूट्यूब चैनल वीडियो लो मनम बीएसएफ वाली कोत्त प्रोडक्ट अयिना एक्सपोनोस गुरिंची तेलुसुकुंदाम अंतकन्ना मुंदु ना चैनल नी मीरु मोडसारी वीक्षिंचिनट्लयिते ना चैनल नी सब्सक्राइब चेस्तारनि नेनु अनुकुंटुन्नानु एक्सपोनोस अनेदि ओक कोत्त रकमैन केमिकल इदि दींट्लो गनुक मनम चूसुकुन्नट्लयिते टेफ्लोनिलाइड 300 गिगालीटर अने టెక్నికల్ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు రసం పీల్చే పురుగులైన తామర పురుగు మరియు లీఫ్ మైనర్ పైన ఇది ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. అదేవిధంగా ఇది చూయింగ్ పెస్ట్ గిట్ల ఇది పనిచేయడం జరుగుతుంది. క్యాటర్పిల్లర్ పైన కూడా ఇది దీని ప్రభావం అనేది చూపుతుంది. ఇది మనకు స్ప్రే చేసిన వెంటనే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి దీని ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. ఇది మనకు రసం పీల్చే పురుగులు కానీ లేకుంటే లార్వాలు కానీ వాటి యొక్క నాడీ వ్యవస్థ పైన దీని ప్రభావం ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. దాని ద్వారా అది తర్వాత క్రాప్కు డ్యామేజ్ చేయకుండా ఆగిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు రకరకాల పంటలపైన వివిధ దశలో దీన్ని మనము పిచికారీ చేసుకోవచ్చు. వాటి యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే మిర్చి పంటలో అయితే దీన్ని మనము 34 ml ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు మిర్చి పంటలో వచ్చే తామిర పురుగు మరియు పొగాకు లద్దె పురుగు పైన లేకుంటే పొగాకు లద్దె పురుగు మరియు ఆకుతొలచు పురుగు లాంటి వాటిపైన దీని ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. మనకు టమాటా పంటకు వచ్చేసరికి చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు 25 ml మనము ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా టమాటాలు అయితే పూతకు ముందు మరియు పూత తర్వాత దీన్ని పిచికారీ చేసుకున్నట్టయితే దీని ప్రభావం అనేది కాయతులుచు పురుగు పైన మరియు అదేవిధంగా పొగాకు లద్దె పురుగు పైన దీని ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. మనము వంకాయ పంటలో కనుక దీని మొత్తాది కనుక చూసుకున్నట్టయితే 25 ml మనకు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు వెజిటేటివ్ స్టేజ్లో శాకే దశలో దీన్ని మరి పిచికారీ చేసుకున్నట్టయితే ఇది మనకు వంకాయలో వచ్చే మేజర్ పెస్ట్ అయిన కొమ్మ మరియు కాయతులుచు పురుగు పైన ఇది ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. అదేవిధంగా వంకాయలో వచ్చే తామిర పురుగు పైన ఇది ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. తర్వాత కనుక చూసుకున్నట్టయితే కందిలో ఇది మనకు 17 ml ఒక ఎకరాకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు కందిలో వచ్చే కాయతోచు పురుగుకు మరియు ఆకుముడత పురుగుకు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే సోయాబీన్ పంటలో దీన్ని ఎక్స్పోనోస్ అనేది చూసుకున్నట్టయితే 17 ml మనము ఒక ఎకరాకు ఉపయోగించుకున్నట్టయితే మనకు సోయాబీన్ పంటలో వచ్చే సెమీలూపర్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధిక దిగుబడుల్ని పొందవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీఎస్ఎఫ్ అలాది ఎక్స్పోనోస్ దాని మోతాదు ఏ దశలో వాడుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన